నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక డైనమిక్ హీరో గారి భార్య దగ్గర నేనున్నాను. ఆవిడే శాంత గారు. శవాల శివ అలియాస్ ట్యాంక్ బండ్ శివ అంటాం కదా, ఆయన వైఫ్ అన్నమాట. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? ఇప్పటికైతే దేవుని దయ వల్ల, మీ దయ వల్ల బాగుంది. అయ్యో, మాదేముందమ్మా. అసలు మీరే ఎంతో మంది ప్రాణాలని కాపాడారు మీ ఆయన, సో ఆ పుణ్యం అంతా మీకే వస్తుంది. సో అమ్మ, జనరల్గా ఏంటంటే అందరూ జాబ్కి వెళ్ళడమో లేదంటే బయట ఏదో కూలి పనికి వెళ్ళడమో అంటే వచ్చేసరికి నమ్మకంగా ఉంటుంది, ఇప్పుడు కాకుండా ఒక గంట తర్వాత అయినా వస్తారని. బట్ ఇక్కడ ఏంటంటే ట్యాంక్ బండ్లో పడిన సవాళ్ళని తీయాలన్నా లేదంటే అప్పుడే సూసైడ్ చేసుకున్న వాళ్ళను తీయాలన్నా కూడా ఈ వ్యాధులతో పాటు లోపలికి వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకొని రావాలి. అంటే ఒక అనుమానంగా భయంగా ఉంటుంది కదమ్మా. సో అట్లా అప్పుడు మీకేమనిపిస్తుంది? ఫస్ట్లో నాకు మేడం మా భర్త చేసే పనిని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా అంటే చాలా భయమైంది. అతను డైరెక్ట్ అమ్మాయి దుంకిన తర్వాత అతను కూడా దుంకిండు, దుంకి అమ్మాయి ప్రాణాలు కాపాడిండు. దుంకినప్పుడు అతనికి ఏమవుతుందో, నీళ్ళలో దుంకిండు, అయ్యో ఇట్లా దుంకేసిండు, ఏమైంది, ఎందుకు ఇట్లా దుంకిండు చూస్తే ఇంకొక అమ్మాయి ఆమెతో పాటు ఆమెను తీసుకొని పైకి వచ్చేసింది. వచ్చిన తర్వాత చెప్పిండు ఎందుకు ఇట్లా దుంకినావు అని అడిగితే, నేను చెప్పిన కదా నీకు ఫస్ట్ నేను చేసేది ఇట్లా, సరే చేసిన నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంది, ఏం కాదు నాకు, నాకు ఈత వస్తుంది, సరే నువ్వు ఇట్లా వెళ్ళొద్దు, నాకు భయం అవుతుంది, భయపడొద్దు ఎప్పటికే కానీ, భయము మనకు ఉంటే అది మనం జీవితంలో ఎక్కడ గెలవలేము అని నాకు ధైర్యం చెప్పాను. ఇప్పటికి మాత్రం అతను నీళ్ళలో దుంకినప్పుడు ఇప్పుడు మాత్రం ఏం భయపడను, అప్పుడు భయపడుతుంటా. మీ ఆయన వెళ్తే భయపడే మీరే, మీరు కూడా దూకి ఒకరిని కాపాడారట, అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు? ఇంకా అతను చూస్తే నాకు ధైర్యం వచ్చింది. చెప్తుంటాడు అప్పుడప్పుడు ఒక ప్రాణం కాపాడుతుంది. వాళ్ళ వెనుక ఎంతమంది ఉంటారు, అమ్మ ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, తన పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు మనల్ని ఎప్పటికైనా యాద్ చేసుకుంటారు. ఆ ప్రాణాన్ని కాపాడితే ఆమె జీవితాంతం మనల్ని యాద్ చేసుకుంటారు. అది కాకుండా మనకి ఇలాంటి ఆపత్తి రావచ్చు ఎప్పుడైనా కానీ, మనల్ని ఒకరు కాపాడుతుంటారు. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు, మనం చేసుకోవాలి ఏదైనా కానీ ధైర్యంతో ముందుకెళ్తేనే ఏదైనా కానీ బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు శివన్న వెళ్ళేది ఎట్లా అంటే రాత్రి ఉండదు, పగలు ఉండదు, వెళ్ళేది మురికి కాలువలో. ఎక్కడి నుంచి వచ్చిన మురికి మొత్తం ఇక్కడే చేరుతుంది. సో అక్కడికి వెళ్ళి జంప్ చేసి తీసుకొని వస్తారు బయటికి. సో ఏ టైం పడితే ఆ టైం వెళ్ళి వస్తుంటారు మురికి, ఆ ఒక ఫీలింగ్ అనేది మీకు ఉండదా అమ్మా? ఎప్పుడైనా అన్నారా మీరు? నేను అయితే ఇంతవరకు నన్ను పెళ్లి చేసుకునే ముందు నా పరిస్థితి ఇది అని నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత రెండు మూడు రోజులు ఆలోచించి నా భర్తనే కదా చేసేది అనే ఒక చిన్న ఫీలింగ్ తోటి అతన్ని అడిగినా నేను. ఇట్లా చేసే ఎట్లా అంటే నా పరిస్థితి ఇదే కదా, చేసే చేయనులే, అది మంచి పనే కదా అని నాకు అనిపించింది. కొంచెం బాధ ఉన్నా కానీ ఆ బాధ అనేది నాకు వెళ్ళిపోయింది. అతను వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో అతను ఆ బురద నీళ్ళకి వెళ్ళి లేచి వచ్చినప్పుడు అతను చూస్తే నా ప్రాణం తరుక్కుపోయేది. అయ్యో నా భర్త ఇట్లా వచ్చి నువ్వు అన్నం చేపిస్తావు అని అని తరుక్కుపోయేది. మళ్ళీ తర్వాత అన్నం తిను అలా 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 నేను మర్చిపోయినా. ఇప్పటికైతే నాకు ఏ ఫీలింగ్ రాదు మేడం. ఓకే, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు? నాకు ఇప్పుడు పెళ్ళి అయ్యి 1999 లాస్ట్ 99 అంటే 2000 సంవత్సరం అనుకో, ఇప్పుడు 20 సంవత్సరాలు. ఇప్పుడు మీరంటే ఓకేనమ్మా. ఇప్పుడు మీ ఆయన కాబట్టి సో ఇందులో ఏదో చేపలాగా అయిపోయినరు, మీకు కూడా కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి పిల్లలు, చిన్న చిన్న 7 పిల్లలు, అందులో చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు, వాళ్ళకి ఇమ్యూనిటీ అంతగా ఉండదు, తగ్గుతుంది అంటే రోగ నిరోధక శక్తి పెద్దగా ఉండదంట. అంటే చాలా డిసీజెస్ కానీ మనకు ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో పిల్లల గురించి మీరు ఎప్పుడు భయపడలేరా ఇక్కడ ఉండడానికి, వాళ్ళకి ఏమవుతుందో అని? పిల్లల గురించి ఇప్పుడు పిల్లలు ఇక్కడ ఉంటే మా మనసులో ఇప్పటికీ మీరున్నా కానీ ఇప్పుడు మా పిల్లలు ఈ పక్కన ఆ పక్కన వెళ్ళిపోతుంటే మాకు భయం అయితేనే ఉంటుంది. కానీ మా దేవుడు ఉన్నాడు, ఆ భయం అనేది వదిలిపెట్టి మా ధైర్యమే మాకు ధైర్యం ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదమ్మా. సో అయితే ఈ మనకు ఏదైతే వాసన, చెడు వాసన పీల్చినప్పుడు మనకు ఆరోగ్యానికి మంచిది కాదంటారు. సో పిల్లల విషయంలో మీరు ఆలోచించలేరా ఇక్కడ ఉండకూడదు, పిల్లలకు రేపు ఇంకేదైనా అయితే ప్రాబ్లం అవుతుందని? వాళ్ళ గురించి ఆలోచిస్తా అంటే మేడం ఆలోచించగలుగుతా నేను, కానీ నాకంటూ ఏమి లేదు. సరే నేను ఏదన్నా కూలి పని చేసుకొని నేను బయట పోయేవారినన్నా రెంట్కి అడుగుతా. రెంట్కి అడుగుతా వాళ్ళు ఏమంటారంటే శవాలు తీస్తారు మీరు, ఇట్లా మీరు అట్లా బయట ఉంటారు,
మీకు ఎట్లా ఇస్తాం మేమని అంటుంటారు. ఓకే, అలా ఆ ఉద్దేశం కాకుండా కానీ మాకంటూ ఏం లేదు. అంటే మాకు పొట్ట గడవని పరిస్థితి, దానివల్ల కూడా మేము ఇంత ఇంత రెంట్లు పెట్టుకొని బయట ఉండలేదు. ఇప్పుడు చన్నీళ్ళకు వేణీళ్ళకు తోడు అన్నట్టు మీ ఆయనకు తోడుగా ఏమైనా మీరు చేస్తుంటారా అమ్మ? నేను కూడా చేసాను మేడం, అతనితో పాటు అతను లేకుండా నేను కూడా డెడ్ బాడీలు తీస్తా. అదే ఏమో సారలు నాకు కూడా అతని పైసలు నాకు ఇస్తుంటారు, దాంతోపాటు సీకులు తీసుకుంటూ అక్కడ బతికేసి. ఓకే, సో ఇందాక చెప్పారనమాట శివన్న, ఏంటంటే నేను రెండుసార్లు అపాయం నుంచి బయటపడ్డాను. ఒకసారి గణపతి అప్పుడు మనము విగ్రహాలను అందులో వేస్తాము, ఆ సీకు ఇందులో నుంచి చెస్ట్ నుంచి భుజంకి వచ్చేసింది బయటికి. ఇంకొకసారి ఇవి మంచి వాటర్ కాదు కాబట్టి మలేరియా టైఫాయిడ్ మిక్స్ అయ్యి వచ్చింది, అప్పుడు చనిపోయే వాళ్ళని బ్రతికినాని. ఆ టైంలో మీకు మీరే ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది పెద్దగా లేదు కాబట్టి. సో అప్పుడు మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు ధైర్యం చేసుకున్నారు? ఏ విధంగా అంటే చెప్పాలంటే చెప్పలేను మేడం. నేను అమ్మాయిని కాపాడడానికి పోయి దుంకినప్పుడు అతన్ని తీసుకొని వచ్చేటప్పుడు సీకు ఉంచుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళింది. ఆ టైంలో ఇంకా ఆమెను కాపాడింది కదా అని ఆయనకు ఆ సంతోషం ఉంటే అది గుచ్చుకుంది కదని నా బాధ నాకు అయిపోయింది. కానీ ఏం కాదులే అమ్మ, అంటే మాకు ఒక డాక్టర్ మా పరిస్థితి మమ్మల్ని చూస్తుంటాడు అప్పుడప్పుడు. మా పిల్ల చిన్న పిల్లలకు జ్వరం ఇట్లా వస్తే అతని దగ్గరకు తీసుకెళ్తాం. అతని పేరు శ్రీనివాస్ డాక్టర్, సీన్ డాక్టర్ అంటాం మేము. ఆయన దగ్గరికి తీసుకొని పోతే అయ్యో శివ ఇంత దెబ్బ ఎట్లా తగ్గించుకున్నాం అని అట దుంకితే తలిగింది. సరే తీసుకు ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకొని వచ్చి అట్లా ఒక నెల రోజులు ఒక పూట అన్నం తిని మానేసుకున్నాం. ఈ టైఫాయిడ్ జ్వరం దీనివల్లనే ఇంప్రెషన్ వచ్చి ఒక కనీసం అంటే ఒక 2-3 నెలలు మంచమే. ఇక మా వాళ్ళు మా భర్తతో పాటు ఇంకో డెడ్ బాడీలు తీస్తారు పిల్లలు, వాళ్ళతో పాటు నేను పోయి సీకులు తీసుకొని వచ్చి నా భర్తకు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని అట్లనే. ఇప్పుడు మీ భర్తనే ఇన్ని కష్టాలు పడుతున్నారు, ప్రాణంతో బయటకు వస్తారా లేరో తెలియదు. ఇలాంటి టైంలో మీరు మళ్ళీ నెక్స్ట్ మీ పెద్ద కొడుకుని ఎందుకు ఇదే ఫీల్డ్లోకి పంపిద్దామనుకుంటున్నారు అసలు? అంటే మా భర్త ఎన్ని రోజులు చేస్తాడు మేడం, తన ఓపిక ఉన్నంత వరకు చేస్తాడు. మాకంటూ ఏమి లేదు, బయట పంపిస్తే పిల్లలు చెడిపోతుంటారు. అది వదిలిపెట్టి అతను చేసే వృత్తి మంచిది కాబట్టికే నా భర్త మంచోడైనప్పుడు నా భర్త కడుపులో పుట్టిన పిల్లలు కూడా మంచి వాళ్ళు ఉండాలి అని నా పెద్ద కొడుకు కూడా నేర్పిస్తున్నాను. ఆ అబ్బాయి కూడా నా భర్త వాడే కష్టం చూసి నేను ఒకసారి వద్దన్నా కానీ అబ్బాయి నేను పోతా, అమ్మ డాడీ ఒక్కడు బాధపడుతున్నాడు, డాడీతో పాటు నేను వెళ్తా అని చెప్పి పోయిండు. సరిపోతే పోనీ మంచి పని కదా. మీరు ఎప్పుడు నచ్చ చెప్పాలని చూడలేదమ్మా, వద్దమ్మా అవసరం అయితే మనం ఏదైనా బయట పళ్ళు చేసుకుందాం కానీ ప్రాణాలతో మన ప్రాణాలతో మనమే చెలగాటం ఆడుకున్నట్టు ఉంటుంది, ఇలాంటివి వద్దని ఎప్పుడు చెప్పలేరా మీరు? నేను మాత్రం ఇంతవరకు చెప్పలేదు మేడం. అతను చేసే మంచి పని మాకు ఏ దేవుడన్నా మాకు పుణ్యం కల్పిస్తాడు, ఆ దేవుని ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని చెప్పి. 7 మంది పిల్లలు అంటే అసలు వాళ్ళకు మనం భోజనం పెట్టాలి, అదంతా చేయాలి. సో అదంతా మీకు ఎలా జరుగుతుంది? ఈవెన్ చదువు చెప్పించడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. సో ఇదంతా ఎట్లా వెళ్తుందమ్మా ఇంట్లో? నాకు 7 మంది పిల్లలలో మేడం 6 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఎట్లా అంటే 3 అబ్బాయిలని మా ధనలక్ష్మి మేడం ఐపీఎస్ మేడం ఇక్కడనే లెక్టులో ఉంటుంది. మా పరిస్థితి చూసి మా 3 పిల్లల్ని గురుకుల హాస్టల్లో చదివిస్తుంది, ఇంక 2 అమ్మాయిలని ఆర్పేట గోపాలపురం బాబు సార్, 3 అమ్మాయిలని హాస్టల్లో వేసాం అక్కడ చదువుకుంటున్నాం. ఇంకొక అబ్బాయి చిన్న బాబు, ఆ బాబుని మేము మా దగ్గర పెట్టుకొని మేము ఈ పని చేసుకుంటూ ఉంటున్నాం. అట్లా మా పిల్లలకు పొట్ట గడిచిపోతుంది. ఇంకా చిన్న బాబుని స్కూల్ వేయలేరు? ఇంకా లేదు. ఓకే, ఇప్పుడు అందరి తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ దగ్గరనే ఉండాలనుకుంటారు, వీళ్ళు గురుకులాలు దూరంగా ఉంటారు, బాగా మీరు మిస్ అవుతుంటారా అక్క? ఆ పరిస్థితి వచ్చినప్పుడు నా పిల్లలు నా దగ్గర లేరు కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏడుస్తుంటే బాధ పెట్టుకుంటుంటే. కానీ నా పిల్లలు చదువుకుంటే బాగుపడతారు కదా, వాళ్ళ జీవితం బాగా మంచిగా ఉంటారు కదా, ఇప్పుడు బాధపడితే రేపు సంతోషపడతా, ఈ బాధ ఎంతటిది పోని అని ఒక నా మనసుని చంపేసుకొని నేను
నా పిల్లల గురించి నా భర్త గురించి ఆలోచించి నా బాధను చంపేసుకొని నేను వాళ్ళు రేపు పెద్దగా అయితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు కదా మమ్మల్ని మేమంటూ ఒక స్థాయికి ఉంటాం కదా మా పిల్లలు చదువుకుంటే అని నా బాధ మొత్తం దిగ మింగేసి సంతోషంగా ఉంటాను. ఓకే అమ్మ, మరి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కోరుతున్నారా? అమ్మ, నేను ప్రభుత్వం నుంచి నేను సహాయం కోరుకున్నది ఏంటంటే మేము ఈ రోడ్డు మీద బతుకుతున్నాం, ఏదో మాకు తోసిన పని మేము చేస్తున్నాం, నా భర్త ఇంత పని చేస్తున్నాడు, నా భర్త మీద దయ తెలిసి మేము చేసే నా పిల్లల పైన దయ తెలిసి మాకు ఏదన్నా చిన్న గూడు కల్పిస్తే వాళ్ళకు ఎప్పటికీ మేము ఇదే రుణపడి ఉంటాం, ఎప్పటికీ మేము చచ్చిపోయేంత వరకు ఇదే పని చేసుకుంటూ ఉంటాం. మా దాంట్లో మా అబ్బాయి కూడా చేస్తున్నాడు, మా అబ్బాయిని కూడా చేపిస్తుకుంటాము. ఏంటంటే నా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చిన్న గూడు కల్పిస్తే బాగుంటుంది. నేనంటే ఇప్పుడు ఎలాగో నా పరిస్థితి బాగలేదు, ఎలా అలా నేను గడిపేస్తున్నా. రేపు నా పిల్లలు పెద్దగా అయితే ఆడపిల్లలు బాత్రూమ్ పోనీకే లేదు, స్నానం చేసుకోవడానికి లేదు, నీళ్ళు లేవు, వాష్రూమ్ పోవాలంటే మేము ఎక్కడ రామకృష్ణ మఠం వెళ్ళేసి వస్తాం. ఆ పిల్లలు ఆడపిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎంత ఇబ్బంది అంటే అంత చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అటువైపు పోతే మగ పిల్లలు చూడడం ఏంటంటే చాలా చాలా బాధ ఉంటుంది. కానీ ఆ బాధ నా పరిస్థితి బాగలేదు కదా, మా పరిస్థితి ఇలా ఉండడం వల్లనే మేము బాధపడుతున్నాము అని మేము ఆలోచించుకొని సర్ది చెప్పుకుంటాను ఆ పిల్లలకు. మనం ఇలానే ఉంటామమ్మ, మనకంటే ఏదైనా ఉంటే బాగుంటుంటుంది, కానీ మనం ఆలోచించుకొని ఉండాలమ్మా అని వాళ్ళకి సర్ది చెప్పుకుంటా. గవర్నమెంట్ని నేను కోరుకునేది ఒక్కటే, నా పిల్లల ముఖం చూసి నాకేమన్నా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తే వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఓకే, ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు చూసి తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్.